మన దేశంలో రైళ్లలో ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే చాలా ఫెసిలిటీస్ అందిస్తోంది అయితే ట్రైన్ జర్నీ చేసే వాళ్ళలో చాలా మందికి రైల్వే శాఖ అందిస్తున్న చాలా సదుపాయాల గురించి తెలియడం లేదు మీరు రైల్వే స్టేషన్ లో ఎక్కువ వెయిట్ చేయాల్సిన పరిస్థితిలో ఉండి కాసేపు కునుకు తీయడానికో లేదా స్టేషన్ లోని ధ్వనుల నుంచి తప్పించుకొని కాసేపు విశ్రాంతి గడపడానికో ఒక గదిని కావాలనుకుంటే హోటల్ రూమ్ కోసం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు రైల్వే స్టేషన్లలోనే అలాంటి సదుపాయం అందుబాటులో ఉంది చాలా తక్కువ ఖర్చు హోటల్ రూమ్ లాంటి గదులో మీరు గడపొచ్చు రైల్వే ప్రయాణికులకు ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసే వాళ్లకు రైల్వే స్టేషన్ లోనే కల్పించేందుకు హోటల్ తరహాలో గదులను ఐఆర్సిటీసీ ఏర్పాటు చేసింది వాటిని రిటైరింగ్ రూమ్స్ అంటారు ఏసీ నాన్ ఏసీ సింగిల్ డబుల్ డార్మిటరీ విభాగాల్లో రిటైరింగ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి నిద్రపోవడానికి బెడ్ ఇవ్వడం సహా ప్రయాణికుల కోసం మరికొన్ని ఏర్పాట్లు ఈ గదుల్లో ఉంటాయి ప్రాంతం డిమాండ్ ను బట్టి వంద నుంచి ఏడు వందల వరకు చెల్లించాల్సి ఉంటుంది ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లోకి వెళ్ళండి హోమ్ పేజ్ లో మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి ఇప్పుడు మై బుకింగ్ లోకి వెళ్ళండి మీ టికెట్ బుకింగ్ దిగువన రిటైరింగ్ రూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే గదిని బుక్ చేసుకునే ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత కొంత వ్యక్తిగత సమాచారం జర్నీ టైం స్టే చేయాలనుకున్న స్టేషన్ పేరు లాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత చెక్ ఇన్ చెక్అౌట్ తేదీ సహా అక్కడ అడిగిన వివరాలను పూరించాలి రూమ్ ఓకే చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి ఇక్కడతో ఐఆర్సీటీసీ రిటైరింగ్ రూమ్ బుకింగ్ పూర్తవుతుంది రిటైరింగ్ రూమ్ ను అందరికీ కేటాయించరు ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిన వ్యక్తులు మాత్రమే రిటైరింగ్ రూమ్ ను బుక్ చేసుకోవడానికి వీలవుతుంది ఒకవేళ మీ పేరు వెయిట్ లిస్ట్ లో ఉంటే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి వీటిని టికెట్ తో పాటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదా కన్ఫర్మ్ అయిన టికెట్ చూపించి రైల్వే స్టేషన్ లో నేరుగా బుక్ చేసుకోవచ్చు రిటైరింగ్ రూమ్ ను బుక్ చేసుకున్న తర్వాత ఏ కారణం వల్లైనా మీరు ఆ గదిని రద్దు చేసుకోవాలనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా రూమ్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు చెక్ ఇన్ టైం కంటే నలభై ఎనిమిది గంటల కంటే ముందే రూమ్ బుకింగ్ రద్దు చేసుకుంటే పది శాతం మినహాయించుకుని మిగిలిన మొత్తం రిఫండ్ చేస్తారు రూమ్ బుకింగ్ ఛార్జ్ కింద ఆ పది శాతం తీసుకుంటారు ఇరవై గంటల ముందు రద్దు చేసుకుంటే యాభై శాతం మినహాయిస్తారు ఇరవై నాలుగు గంటలలోపు రిటైరింగ్ రూమ్ బుకింగ్ ను క్యాన్సిల్ చేస్తే ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వరు